అంటే మంచి సినిమాలు మీ ప్రయస్ రావేల్ అంటే బ్లాక్ బస్టర్ మూవీస్ ఇచ్చిన తర్వాత అయోధ్య రామే కానీ మంచి సినిమాలు ఉన్నాయి. అవును సార్. ఎక్కడ ఈ బ్రేక్ రావటం అంటే మీరు ప్రొడక్షన్ స్టార్ట్ చేయటం వల్లైనా బ్రేక్ అనుకోవచ్చు? 100% అండి. నేను హనుమంత్ సినిమా తర్వాత ఓన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశానండి. అంటే స్టార్ట్ చేయాలని ఆలోచన లేదండి నాకు అసలు. ఆ టైంలో ఏంటంటే హనుమంత్ తర్వాత నేను నాకు 4 సినిమాలు ఉన్నాయి, మంచి హీరోలతో సినిమాలు ఉన్నాయి, శ్రీకాంత్ గారు, జగత్ బాబు గారు, వీళ్ళు కాక బ్రహ్మానందం గారు అబ్బాయిని హీరోగా ఇంట్రడ్యూస్ చేయమని చెప్పేసి అదొక సినిమా అండి. ఈ విధంగా ఉంటే బ్రహ్మానందం గారు అబ్బాయితోనే చేయాలనుకున్నాను అండి. అంటే ఆయన నాకు బాగా అత్యంత ఆప్తులు ఉన్నాయి బ్రహ్మానందం గారు. ఆయనే ఒక ప్రొడ్యూసర్ని పంపించారు, సినిమా చేయాలి మహేష్ అన్నారు. ఆ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందండి. జరుగుతున్న టైంలో ఏమైందంటే భాగ్యరాజు గారు అండి, నేను భాగ్యరాజు గారికి వీరాభిమాని అండి. ఆయన సినిమాలు బాగా చూసేవాడిని. ఎప్పుడైనా సరే చెన్నై వెళ్ళినప్పుడు వెళ్తే ఆయనతో ఫోటో దిగాలి, అవసరమైతే ఆయనతో ఒక కాఫీ టీ లాంటిది ఏమన్నా తీసుకోవాలి. ఆయన కథ వీలైతే ఆయన కథనే ఏదైనా కథ ఇస్తే డైరెక్షన్ చేయాలి. ఇలా ఉండేవాడు అంటండి. సరే నాకు కొంచెం స్టెప్ పెరిగింది మాట్లాడదాం ఆయనతో అనుకున్నా. అనుకుంటే ఒకరోజు సడన్గా ఈవినింగ్ టైం ఫోన్ వచ్చిందండి. ఫోన్ వస్తే నేను మాట్లాడితే చంద్ర మహేష్ గారా అని అవునండి. నమస్కారం అండి, నేను భాగ్యరాజని మాట్లాడుతున్నానండి. నేను భాగ్యరాజు ఏ భాగ్యరాజు అని ఎవరనండి? అదే తమిళ డైరెక్టర్ భాగ్యరాజనండి. నేను ఒక్క క్షణం కూడా నమ్మలేదండి. సార్ మీరు అంటే ఆయన సినిమాలో చూసిన వాయిస్ వేరండి, ఆయన వాయిస్ వేరే రకంగా వినిపించింది. అంటే సార్ మీరు నిజంగా భాగ్యరాజు గారు? అవునండి, నేను భాగ్యరాజనే మాట్లాడుతున్నాను. మీ హనుమంత్ సినిమా చూశాను ఇక్కడ చెన్నైలో థియేటర్లో, చాలా బాగా నచ్చింది నాకు. ఎస్పెషల్లీ ఆ ఫ్లాష్ బ్యాక్ టెరిఫిక్గా అనిపించింది. ఎవరు డైరెక్టర్ అనేసి నేను గూగుల్లో సెర్చ్ చేశాను, మీ సినిమాలు వచ్చాయి. మీ సినిమా అన్నీ చూశాను నేను, మీ ప్రేయస్ రావే, మీ అయోధ్య రామయ్య, ఈ సినిమాలు చూసి మీకు కాల్ చేస్తున్నాను నేను. నేను ఒక 1 వీక్లో హైదరాబాద్ వస్తున్నాను. నేను ఈవీవి సత్యనారాయణ గారికి ఒక సినిమా రాస్తున్నాను, వచ్చినప్పుడు ఒకసారి మనం కలుద్దాం. సరే అప్పుడు నేను నమ్మాను అండి. ఇంకా ఆ రోజు నైట్ అంతా నాకు నిద్రపట్టలేదండి. అంటే భాగ్యరాజు గారు నన్ను ఎలా గుర్తించారు, ఎలా అంత నా సినిమాలో అంత దమ్ముందా? అంటే నా సినిమాలో ఉందని నాకు తెలుసండి, కానీ పరభాష దర్శకులు, స్క్రీన్ ప్లేలో టాప్ వన్ ఆఫ్ ది ఇండియాలో టాప్ మోస్ట్ డైరెక్టరు, రైటరు, యాక్టరు, ఆయన నాకు ఫోన్ చేసి అడగడం ఏంటి చెప్పండి, నన్ను అప్రిషియేట్ చేయడం. ఆ రోజు నైట్ నాకు నిద్రలేదండి, నాకు ఆనందంతో గడిపా. సడన్గా మళ్ళీ ఆయన ఒకరోజు సడన్గా వచ్చారు మనకి నా ఆఫీస్కి అండి. రాశి మూవీస్ నరసింహరావు గారు ఆయన కలిసి నా ఆఫీస్కి వచ్చారండి. అప్పుడు నాకు పర్సనల్ ఆఫీస్ ఒకటి ఉండేదండి. ఆఫీస్కి వస్తే నేను షాక్ అయిపోయాను. నన్ను చూసి భాగ్యరాజు గారు వచ్చారు, అది కూడా చెప్పలేదండి, చెప్పకుండా వచ్చారు మధ్యాహ్నం 3:30 ఆ టైంకి అండి. వస్తే ఇంకన్నా లేచి నా చైర్లో కూర్చోబెట్టా, లేదు ఇక్కడ కూర్చుంటారు, లేదు మీ నా చైర్లో కూర్చోండి సార్, నేను కూర్చోబెట్టి అది కాళ్ళకు కాళ్ళదాన్నం పెట్టి, సార్ నా ఆఫీస్ ధన్యం అయిపోయింది సార్, ఇక్కడ మీరు రావడం అన్నది. ఎంత సార్ అంటే, లేదు మీ సినిమాలు నేను చూసా, చాలా సెన్సిటివ్ సినిమాలు, ఇలాంటి యంగ్ డైరెక్టర్స్ సినిమాలు నేను బాగా చూస్తుంటాను, నేను రీఫ్రెష్ అవుతుంటాను మీ సినిమాలు చూశానండి. నేను నాకు అసలు అర్థం కాలేదంటే అంత తగ్గి మాట్లాడుతున్నారండి అనేసండి అని నేను ఫిల్మ్ నగర్ క్లబ్లో దిగాను. ఈవినింగ్ వీలైతే రండి కలుద్దాం అని చెప్పి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే ఇంకా నేను ఈవినింగ్ ఎప్పుడు ఈవినింగ్ అయిపోతుందని ఆ చూసి ఈవినింగ్ క్లబ్కి వెళ్ళి కూర్చున్నాను. ఆయనతో కూర్చున్న దగ్గరికి నా సినిమాల గురించి డిస్కస్ చేస్తున్నారు, నేను నా ప్రేయస్ రావి గురించి అటువంటి కథ ఆయన రాసుకున్నారు, రీసెంట్గా రాసుకున్నారు అట. నా కథ చూసి, నా సినిమా చూసి ఆ కథను పక్కన పడేసేటండి. ఓకే, చాలా బాగుంది అని ఆయన నాకు ఆ కథ గురించి. నేను ఎన్నో సినిమాలు చూశాను, వచ్చిన ప్రతి ఇంగ్లీష్ ఫిల్మ్ కూడా చూస్తుంటాను, ఇంగ్లీష్ ఫిల్మ్ మొత్తం కొరియన్ ఫిల్మ్స్ అన్నీ చూస్తుంటా, ఎక్కడా కూడా ఇటువంటి థాట్తో సినిమా లేదు, ఆ హార్ట్ ఇచ్చే థాట్ అన్నది లేదు, అద్భుతంగా తీస్తాను ఒక సినిమా అని. నెక్స్ట్ మళ్ళీ అయోధ్య రామయ్య గురించి, ఆ సినిమా గురించి 1 అవర్ మాట్లాడారు, అయోధ్య రామయ్య గురించి 1 అవర్ మాట్లాడారు. ఓకే, మాట్లాడిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగ్ రండి అన్నారు. ఈవినింగ్ వెళ్ళిన తర్వాత సార్ ఇంకా ఆయనతో బచ్చనూ పెరిగిపోయిందండి. ఇంకా బచ్చకు చక్కగా మాట్లాడడం, ఆయనతో నా డ్రీమ్ ఏంటి, ఆయనతో ఫోటో అంటున్న ఫోటో దిగా, కలిసి భోజనం చేద్దాం, భోజనం చేశాడండి. కథ కావాలి ఇంక మూడోది. సార్ మీ అబ్బాయి అంటే మీ ఏమైనా కథ ఉంటే ఇవ్వండి సార్, నాకు మీ కథ చేయాలని కోరిక సార్, నాకు మీరు చెప్తే నేను చూసుకుంటాను సార్ అంటే, అప్పటికప్పుడు నా కథ చెప్పాడు నేను, చాలా బాగా నచ్చింది నాకు సార్, చాలా బాగుంది సార్ నేను చేస్తాను సార్ అంటే, మహేష్ ఈ కథ నా కొడుకు కోసం
నేను రెడీ చేసుకున్నాను. నా కొడుకు ఆల్రెడీ తమిళ్లో ఒక సినిమా చేస్తున్నాడు, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, కలయపుల్ తను ప్రొడ్యూసరు, ఒక పెద్ద సినిమా. దాని తర్వాత నేను చేయాలనుకున్నాను నా కొడుకుతోటి. మరి ఈ కథ నా కొడుకే చేయాలి అంటే, అయితే మీ కొడుకు నేను తెలుగులో పరిచయం చేస్తాను సార్ అన్న. అయితే నేను ఇస్తాను కథ నీకు అన్నా. ఇస్తానంటే నేను నాకు ట్రాక్లో ఉన్నది బ్రహ్మానందం గారి అబ్బాయిని. ఓకే, వెళ్ళి బ్రహ్మానందం గారికి వెళ్ళి, సార్ నా అభిమాన్ డైరెక్టర్ కథ ఇస్తున్నాడు సార్, వాళ్ళ అబ్బాయి అంటున్నాడు, చేస్తే నాకు గొప్పగా ఉంటుంది అంటే, నేను ప్రేమించిన డైరెక్టరు వాళ్ళ అబ్బాయిని తెలుగులో పరిచయం చేస్తున్నప్పుడు ఆయన నన్ను లైఫ్ లాంగ్ ప్రేమిస్తారని అని చెప్పి నేను చేయాలనుకుంటున్నాను సార్ సినిమాని. ఇదైన తర్వాత మీ అబ్బాయితో చేస్తా. ఆల్ ది బెస్ట్ మహేష్, చే క్యారీ అని అన్నాడు. అన్న తర్వాత ఇంకా భాగ్యరాజ్ గారితో ఇంకా చర్చలు మొదట, ఇంకా ఆ ప్రాజెక్టులు అన్నీ ఆపేసాను, నాకు వచ్చిన సినిమాలని పక్కన పెట్టేశాను, ఈ సినిమా చేయాలని చెప్పి నేను ఒక ఇద్దరు ప్రొడ్యూసర్లు నాతో కమిటీ అని ప్రొడ్యూసర్లకు సంప్రదించా. భాగ్యరాజ్ గారు అబ్బాయి కథ ఎలాగ చేస్తానంటే, వాళ్ళు ఎవరు ముందుకు రాలేదండి. అదేంటి ఎందుకు రాలేదు ముందుకు అని నేను అనుకున్నాను. అంటే భాగ్యరాజ్ గారు అబ్బాయి ఫోటోలు చూపించా, వస్తే కొంచెం ఇదిలాగా ఉన్నాడు కదా అన్నాడు. బెల్లంకొండ సురేష్ గారు చూపించా, ఆయన నాకు ఎక్కలేదు మహేష్ అన్నాడు. సరే వాళ్ళకి వదిలేద్దామని నేనేం కావు, ఓన్గా చేద్దాం, ప్రిపేర్ అయ్యండి. ప్రిపేర్ అయ్యి సినిమా స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఏంటంటే, భాగ్యరాజు గారికి నాకేంటంటే ఎప్పుడు ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసుకునండి, ఒక 50 రోజులు అనుకుంటాలో 45 రోజులు తీస్తాను సినిమా. 45 రోజులు అనుకుంటా, ఏదైనా తక్కువ రోజులు ఉంటుందని ఒక్కరోజుకి పెరగదండి నేను అనుకున్న షెడ్యూల్ ప్రకారంగా. ఇదేమో ఆయన ఫుల్ స్క్రిప్ట్ నాకు చూపించే తమిళ్లో ఉందని, ట్రాన్స్లేషన్ చేయాలి, చేసి చేస్తే సరిపోతుంది మహేష్ అన్నారు. సరే ఓకే అనుకున్నాను. ఆ టైం మంచి ముహూర్తం ఏదో ఉందన్నారు, వెంటనే ముహూర్తం చేసేసాను. ఫిలింనగర్ టెంపుల్లో అంతకుముందు అతిరథ మహారాజులు అందరూ వచ్చారండి. ఫస్ట్ టైం సినిమా ప్రొడక్షన్ చేస్తుంటారు, అందరూ ఇండస్ట్రీ అంతా అభినందించారు. చేశానండి. చేసిన దగ్గర నుంచి ఏమైందంటే, ఆయన స్క్రిప్ట్ నేను వైజాగ్లో కూర్చుందా మహేష్, వైజాగ్ నాకు సెంటిమెంటు, ముందు ఆయన ముడిచ్చిన సినిమా 3 భాషల్లో వచ్చింది అది, అది వైజాగ్లో రాసిన కథ, ఒక ఖైదీ అండ్ డైరీ, అది 3 భాషల్లో సినిమా వచ్చింది, కమలహాసన్ సినిమా ఖైదీ డివేట్ అని వచ్చింది, అది వైజాగ్లో రాశాను నేను. అబ్బాయి గారి సినిమా కథ కూడా వైజాగ్లో రాశాను నేను, ఇది కూడా వైజాగ్లో రాద్దాం అంటే సరే అంటే నేను వైజాగ్ వెళ్ళి కూర్చున్నాను పార్క్ హోటల్లో, ఒక 10 డేస్ కూర్చున్నాను.